హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోమటి సంచులు, కండువాలు, బుటకల విందులు అండి. మీరు చూస్తున్నారు కదా, ఇవే కోమటి సంచులు అండి, స్క్విడ్ అని అంటారు. ఇవి చూస్తే బుటకల విందులు అండి, అదే పెద్ద కల విందులు ఉంటాయి కదా, వాటిలో చిన్న సైజు బుటకల విందులు అంటారు. చూస్తున్నారు కదా, మత్స్యకారులు ఇక్కడి నుంచే బోట్లోనే దేనికేదైతే గ్రేడింగ్ చేసుకొని సపరేట్ చేసుకొని ఆక్షన్లోకి అయితే పంపిస్తారు. ఇక్కడైతే కోమటి సంచులు, కండవాళ్ళు, బుడ్డకల్లి బిందులు వేరువేరు చేసి ఓన్లీ బుడ్డకల్లి బిందులు మాత్రమే సపరేట్గా రిక్షాలో అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే స్కిడ్ అండి, దేనికి అది గ్రేడింగ్ చేయగా ఆక్షన్లోకి వెళ్ళడానికి సిద్ధంగా అయితే పెట్టేసి ఉంచారు. మీరు ఇది చూసుకుంటే ఫిష్ హోల్ అంటారండి, అదే చాలామందికి డౌట్ రావచ్చు చేపలను ఎలా పెడతారు, ఎక్కడ దాస్తారు అనేసి. ఫిష్ హోల్ అంటారు దీన్ని. ఆ ఫిష్ హోల్ లోపలే 8 కోల్డ్ స్టోరేజ్లు అయితే ఉంటాయండి, అంటే 8 గదులు. ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్లో ఒక్కొక్క ఐటెంని అయితే గ్రేడింగ్ చేసుకుని అయితే పెట్టుకుంటారు. ఒక దాంట్లో చేపలని, ఒక దాంట్లో పీతలని, ఒక దాంట్లో రొయ్యలని, అలా దేనికి అది సపరేట్ చేసుకొని పెట్టుకుంటారండి. అలా పెట్టుకోగా ఫిషింగ్ హార్బర్కి చేరుకున్న తర్వాత అప్పటికి గ్రేడింగ్ చేయగా ఇంకా కొన్ని కలిపేసి ఉంటాయి మిక్సింగ్, వాటినైతే ఇలా డెక్ అంటారు, ఆ డెక్ మీద వేసుకొని క్లీన్ చేసుకొని దేనికది గ్రేడింగ్ చేసి ఆక్షన్లోకి అయితే పంపిస్తారండి. చూస్తున్నారు కదా, అలా డెక్ మీద వేసుకొని దేనికది గ్రేడింగ్ చేస్తారు. చూస్తున్నారు కదా, గ్రేడింగ్ అవ్వగా ఆక్షన్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న స్క్విడ్ అండి. ఇక్కడ చూసుకుంటే పెద్ద కండువాలండి, కట్ల ఫిష్ అంటారు. పక్కనే చూస్తున్నాక బుడకల్లి విందులు, స్కాంబియా అని అంటారు. ఇవి కూడా ఆక్షన్లో అమ్మడానికైతే సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆక్షన్లో తక్కువ కొంటారండి, ఇవి ఎక్స్పోర్టింగ్ చాలా ఎక్కువ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పెద్ద కండువాలు. పక్కనే బుడకల్లి విందులు, అక్కడక్కడ మీకు కోమటి సంచులు కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. టేస్ట్ విషయానికి వస్తే ఇవి టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటాయి, కానీ వండడం అయితే రావాలి. కోమటి సంచులు అయితే చాలామంది ఆల్రెడీ వండే ఉంటారు, వాటి టేస్ట్ కూడా మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంటాయో. కానీ పెద్ద కల్లి విందులు అనేవి కొద్ది జాగ్రత్తగా వండాలి, లేకపోతే వాటి మీట్ అయితే కొద్దిగా టైట్గా హార్డ్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దేనికైతే గ్రేడింగ్ చేస్తున్నారు, కండువాలకు కండువాలు, స్క్విడ్కి స్క్విడ్, పీతలకు పీతలు, మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ వ్యాట్లో గ్రేడ్ చేసినవే. కానీ ఆ కంగారులో అక్కడక్కడ కొన్ని అయితే వదిలేస్తుంటారు, వాటిని హార్బర్కి వచ్చి ఆక్షన్ పంపించే ముందు మరొకసారి గ్రేడింగ్ అయితే చేసుకుని క్లియర్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేడింగ్ చేయగా కళాశాల కూర కోసం అని చెప్పేసి సపరేట్గా పెట్టుకున్నారు, కొద్దిగా పెద్ద సైజ్ అయితే వాళ్ళు తినడానికి అనేసి సపరేట్గా పెట్టుకున్నారు. చూస్తున్నారు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా, సైజ్ కూడా చాలా పెద్దవి. అదిగోండి కళాశాలు, ఎంతమంది ఉన్నారో అన్ని వాటర్లు అయితే వేసుకున్నారు. వీళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు వాటిలో కొద్దిగా ఐస్ వేసుకొని ఇంటికి తీసుకెళ్ళి అయితే కూర వండుకుంటారు. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలామంది మత్స్యకారుల జీవన విధానం గురించి అయితే ఏమనుకుంటారంటే వాళ్ళకే ముందు మంచి ఫుడ్ తింటారు, లైఫ్ ఫుడ్ తింటారు, హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారని అనుకుంటారు. అది చాలా తప్పండి. వాళ్ళు వేటకని వెళ్ళేటప్పుడు ఎంత కష్టాలు పడతారో, ఎన్ని బాధలు పడతారో అది ఎవరికి తెలియదు. వేటకని వెళ్ళిన తర్వాత సరైన ఫుడ్ ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదండి. ఎందుకంటే ఒకసారి సముద్రంలో వలేసిన తర్వాత వాళ్ళకున్న కొంత టైంలో కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, రెస్ట్ అయితే తీసుకోరు. తీరా వల లాగేసిన తర్వాత ఆ వల లాగి చేపలన్నీ బయటకు తీసి దేనికి అది గ్రేడింగ్ చేసుకునేటప్పటికే చాలా టైం అవుతుంది. ఈలోగా మళ్ళీ వల వేస్తారండి, ఆ వల వేస్తారు కదా, ఆ వల మళ్ళీ లాగేలోపు వీళ్ళు పనులు చేసుకునేటప్పటికే వాళ్ళ సమయం అయితే అయిపోతుంది. వీళ్ళ ఫుడ్ విషయానికి వస్తే చాలా తక్కువ తింటారండి, అంటే మనం 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటాం కదా, వీళ్ళు అలాగ ఉండదండి.
రెండు పూట్లే తింటారు. ఆ రెండు పూట్లు కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు కూడా, అంత బాగా కష్టపడతారు వీళ్ళు. ఇక్కడ రిక్షాలో చూడండి, అలా నేను రోడ్డు మీదకి వస్తుంటే ఒక పెద్ద కలివింది అయితే కనబడ్డది. చూడండి ఎంత పెద్దగా ఉందో, మినిమం అది 2 కేజీలు దాటి రావచ్చు, అంత పెద్దగా ఉంది అది. ఇక్కడ చూస్తే బొడ్డు కలివిందులను గ్రేడింగ్ చేస్తున్నారు, ఆక్షన్లోకి అయితే పంపించాలి కదా. ఇక్కడ రొయ్యలు పీతలు బుడకలి విందులు సపరేట్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవి చుక్క పీతలు అంటారండి, బ్లూ క్రాబ్. ఆ కలివిందుల్లోంచి అయితే గ్రేడింగ్ చేసినవి. మత్స్యకారులు కష్టమైతే అంత ఇంత కాదండి, వాళ్ళు వేట చేసేటప్పుడే కష్టపడతారు అనుకోవచ్చు, తప్పది. వాళ్ళు వేట చేసి హార్బర్కి వచ్చేసిన తర్వాత చేపలన్నీ అమ్మేసాక ఖాళీ అయ్యే కదా అనేసి అనుకోవచ్చు మీరు. ఖాళీగా అయితే ఉండరండి, ఎందుకంటే వలలు చితికిపోతే తాళ్ళు కట్ అయిపోతుంటాయి. వీటన్నిటిని కూడా రిపేర్ అయితే చేసుకొని తర్వాత ఇంజిన్ పనులు అనేసి తర్వాత ఇతరితర పనులన్నీ చేసుకుంటూ వాళ్ళు అయితే బిజీగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి సరిగ్గా సమయానికి ఇంటికి కూడా వెళ్ళకపోవచ్చు, మత్స్యకారుడి కష్టం అంత ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. నమస్కారం, మీ వెంకీ వైజాగ్.